ఓకే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు మనము ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బాటనీలోని ప్లాంట్ హార్మోన్స్ అనేటువంటి ఈ టాపిక్ నుంచి మనము ఒక 20 బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. ఆల్రెడీ మనము ఎస్ఏ బయాలజీ టెస్ట్ సిరీస్లో భాగంగా మనము ఈ చాప్టర్ నుంచి కొన్ని బిట్స్ అనేవి అప్లోడ్ చేయడం జరిగింది ఆ కోర్సులో. సో దానికి అనుబంధంగా మనము ఈరోజు ఇంకొన్ని బిట్స్ అనేవి ఈ ప్లాంట్ హార్మోన్స్ నుంచి తయారు చేసి అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఓకే, సో ఈ ఏరియా నుంచి ఖచ్చితంగా వచ్చేటటువంటి డిఎస్సిలో, తెలంగాణలో వచ్చేటటువంటి డిఎస్సిలో ఖచ్చితంగా ఈ ప్లాంట్ హార్మోన్స్ నుంచి ఒక బిట్ ఖచ్చితంగా వచ్చేదానికి అవకాశం ఉంది. సో అటువంటి మనకి ఏ ఏరియా నుంచి అయితే ఎక్కువగా బిట్స్ వచ్చేదానికి అవకాశం ఉందో అటువంటి ఏరియాస్ను ఎంచుకొని మనము ఈ 10 డేస్ మన బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. సో చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఈ టైంలో మనము ప్రాక్టీస్ చేసినట్లయితే. సో అదేవిధంగా మీరు కోర్సును కూడా మీరు పర్చేజ్ చేయొచ్చు. ఆ కోర్సులో కూడా మనకి చాప్టర్ వైజ్ కూడా బిట్స్ అనేవి కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ బిట్స్ అనేవి కూడా, వాటిని కూడా మీరు కోర్స్ పర్చేజ్ చేసి యూజ్ చేసుకోవచ్చు. సో చూడండి, ఫస్ట్ బిట్ మనం చూసినట్లయితే ఈ క్రింది వాణిలో కెరోటినాయిడ్ల ఉత్పన్నాలేంటి. ఓకేనా, కెరోటినాయిడ్ల ఉత్పన్నాలు 1 ఐఏఏ, 2 జిఏ3, 3 సి2హెచ్4, 4 ఏబిఏ. ఓకే, సో కెరోటినాయిడ్ ఉత్పన్నాలు వచ్చేసరికి మనకి ఇక్కడ అబ్సెసివ్ ఆమ్లం అనేవి కెరోటినాయిడ్ ఉత్పన్నాలుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. కాబట్టి రైట్ ఆన్సర్ మనకి 4. సో నెక్స్ట్ మనకి 2వ బిట్టు, క్రింది వాణిలో జీవ నిర్జీవ సంబంధ గాయాలకు ప్రతిబలాలకు మొక్కలు సూపించే అనుక్రియలో ముఖ్య పాత్ర వహించేది. ఆక్సిన్లు, సైటోకైనిన్స్, అబ్సెసిక్ యాసిడ్, జిబ్బరేలిన్లు. ఓకే, అబ్సెసిక్ యాసిడ్స్ అనేవి, అబ్సెసిక్ యాసిడ్ కరెక్ట్ ఆన్సర్ అండి, 3 అబ్సెసిక్ యాసిడ్స్. ఓకే, సో నెక్స్ట్ మనకి క్వశ్చన్ నెంబర్ 3, అబ్సెసిక్ యాసిడ్లో ఉండే నిరోధకాలు, అంటే ఈ 3 రకాల నిరోధకాలతో కలిపి మనం అబ్సెసిక్ యాసిడ్ ఏర్పడుతుంది, వాటిలో ఉన్నటువంటి నిరోధకాలు ఏంటి. నిరోధకం ఏ అబ్సిసిన్ 1 డార్మిన్లు, నిరోధకం బి అబ్సిన్ 2 డార్మిన్లు, నిరోధకం ఏ అబ్సిన్ 3 డార్మిన్లు, నిరోధకం ఏ కైనటిన్ అండ్ కురుసావా. ఓకే, 3వది రైట్ ఆన్సర్ మనకి 2 అండి, నిరోధకం బి అబ్సిసిన్ 2 డార్మిన్లు అనేటువంటి ఈ 3 రకాల నిరోధకాలు కలిసి మనకి అబ్సెసిక్ యాసిడ్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి అబ్సెసిక్ యాసిడ్లో ఉన్నటువంటి నిరోధకాలు ఈ 3. సో నెక్స్ట్ మనకి 4వ వన్, 1910లో కజిన్స్ ఇథిలిన్ వాయువును ఈ పండు నుంచి విడుదలయ్యే వాయువు నుంచి గుర్తించారు. అరటి ఫలాలు, ఆరెంజ్ ఫలాలు, కెనరీ గడ్డి మొక్క, ఓటు మొక్క. ఓకే, సో రైట్ ఆన్సర్ మనకి 2 అండి, ఆరెంజ్ ఫలాలు. సో నెక్స్ట్ 5వ వన్, క్రింది వాణిని ప్రతిబల హార్మోన్ అని కూడా అంటాము. ఓకే, ఈ హార్మోన్ని ప్రతిబల హార్మోన్ అని కూడా అంటాము. 1 ఎథిలిన్, 2 సైటోకనిన్స్, 3 అబ్సెసిక్ యాసిడ్, 4 జిబ్బరెలిన్స్. అబ్సెసిక్ యాసిడ్ని మనము ప్రతిబల హార్మోన్గా చెప్పుకోవడం జరుగుతుంది, రైట్ ఆన్సర్ మనకి 3. నెక్స్ట్, దోసలో స్త్రీ పుష్పాల ఉత్పత్తిని పెంచి తద్వారా దిగుబడిని పెంచుతుంది. చూడండి, దోసలో స్త్రీ పుష్పాల ఉత్పత్తిని పెంచి తద్వారా దిగుబడిని కూడా పెంచుతుంది. ఓకే, అబ్సెసిక్ యాసిడ్, ఎథెఫాన్, సైటోకైనిడ్స్, ఆక్సిజన్. ఓకే, రైట్ ఆన్సర్ మనకి 2 ఎథెఫాన్. ఓకేనా, మూల పదార్థంగా ఎథిలిన్ మూల పదార్థంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది ఎథెఫాన్ అనేది. సో దీనివల్ల మనకి దోసలో స్త్రీ పుష్పాల ఉత్పత్తి పెంచి తద్వారా దిగుబడి అనేది పెరుగుతుంది. నెక్స్ట్ 7, శ్వాసక్రియ క్లైమాటిక్ను కలుగజేసే హార్మోన్ ఏంటి. మొక్కల్లో శ్వాసక్రియ క్లైమాటిక్ని కలుగజేసే హార్మోన్ ఎథిలిన్, అబ్సెసిక్ యాసిడ్, ఆక్సిన్లు, జిబ్బరెలిన్స్. ఓకే, రైట్ ఆన్సర్ ఎథిలిన్ అండి, ఎథిలిన్ రైట్ ఆన్సర్. సో ఈ విధంగానే క్వశ్చన్స్ మనకు సింపుల్గా అడిగేదానికి అవకాశం ఉంది ఈ ఏరియాల నుంచి. కాబట్టి ఇటువంటి ఏరియాని మనం గట్టిగా మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. 8, మొక్క అంగాలు ప్రధానంగా పత్రాలు పుష్పాలు రాలిపోవడాన్ని ప్రేరేపించే హార్మోన్. చూడండి, మొక్క అంగాలు ప్రధానంగా పత్రాలు కానీ పుష్పాలు కానీ రాలిపోవడాన్ని ప్రేరేపించే హార్మోన్ ఏంటి. అబ్సెసిక్ యాసిడ్, ఆక్సిన్లు, ఎథిలిన్ మరియు సైటోకైనిన్స్. ఓకేనా, ఎథిలిన్ అనేది మనకి ఈ విధంగా ప్రేరేపిస్తుంది పత్రాలు పుష్పాలు రాలిపోవటానండి. కాబట్టి రైట్ ఆన్సర్ 3. సో 8, వేరు పెరుగుదల మూలకేశం తయారీని ప్రేరేపించి నీటిని శోషించే ఉపతల పరిమాణం పెరిగేటట్లు చేస్తుంది. ఓకే,
ఆక్సిన్లు, అబ్సిసిక్ యాసిడ్, జిబ్బరలిన్స్, ఎథిలిన్. సో రైట్ ఆన్సర్ మనకి 4, ఎథిలిన్ అనేది ఈ విధంగా చేస్తుందండి. సో నెక్స్ట్ మనకి 10, అనాస పంటలోని మొక్కలన్నీ ఒకసారి పుష్పించడానికి కారణమైనటువంటి హార్మోన్ ఏంటి? అబ్సిసిక్ యాసిడ్, ఆక్సిన్లు, ఎథిలిన్, జిబ్బరలిన్స్. ఓకే, ఇది కూడా మనకి ఎథిలిన్ రైట్ ఆన్సర్ అండి. అనాస పంటలో మొక్కలన్నీ ఒకేసారి పుష్పించడానికి కారణం ఎథిలిన్ అనేటువంటి హార్మోన్ ప్రభావం వల్ల ఆ విధంగా జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, ఇవి వార్ధక్యాన్ని ఆలస్యపరుస్తాయి. చూడండి, ఇవి వార్ధక్యాన్ని ఆలస్యపరుస్తాయి. ఆక్సిన్స్, అబ్సిసిక్ యాసిడ్, జిబ్రలిన్స్, సైటోకైనిన్స్. సో వార్ధక్యాన్ని లేదా జీర్ణత అంటాము, ఆలస్యపరిచేది జిబ్బరలిన్స్ అనేవి, ఆలస్యపరిచేవి జిబ్బరలిన్స్. దాని గురించి మనం క్లారిటీగా 20 బిట్స్ కంప్లీట్ అయిన తర్వాత చెప్తాను ఆలస్యపరిచే ఏంటి. అదేవిధంగా ఆలస్యపరచడానికి కావాల్సినటువంటి పదార్థాలు రవాణాకు ఉపయోగపడే ఏంటి, అలాంటివన్నీ మనం నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ 12, ఇవి దారు విభేదనాన్ని నియంత్రిస్తాయి మరియు కణ విభజనలో తోడ్పడతాయి. ఆక్సిన్సు, జిబ్బరలిన్స్, అబ్సిసిక్ యాసిడ్, ఎథిలిన్. ఓకే, ఆక్సిన్స్ అండి కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ మనకి 13, ఫలాలను పత్రాలను ప్రథమ దశలో రాలిపోకుండా నిరోధిస్తాయి. అబ్సిసిక్ యాసిడ్, ఆక్సిన్లు, జిబ్బరలిన్స్, ఎథిలిన్. ఆక్సిన్స్ అండి రైట్ ఆన్సర్. 13, 2 ఆక్సిన్స్. 14, పత్ర వార్ధక్యాన్ని ఆలస్యపరచడంలో తోడ్పడే పోషకాల రవాణాను ప్రేరేపించేవి. అబ్సిసిక్ యాసిడ్, ఆక్సిన్లు, సైటోకైనిన్స్, జిబ్బరలిన్స్. 14, సైటోకైనిన్స్. సో ఇందాక మనం చూసాము ఆలస్యపరిచేవి మనకు జిబ్బరలిన్స్ అన్నాము, ఇలా ఆలస్యపరచడానికి తోడ్పడే పోషకాల రవాణాను ప్రేరేపించే సైటోకైనిన్స్. మొక్కలలో బోల్టింగ్ను ప్రేరేపించేవి సైటోకైనిన్స్, జిబ్బరలిన్స్, అబ్సిసిక్ యాసిడ్, ఎథిలిన్. రైట్ ఆన్సర్ మనకి జిబ్బరలిన్స్. జిబ్బరలిన్స్ అనేవి బోల్టింగ్ని ప్రేరేపిస్తాయి. బంగాళాదుంపలో మొక్కలు ఏర్పడటానికి ప్రేరేపించేది అబ్సిసిక్ యాసిడ్, ఎథిలిన్, సైటోకైనిన్స్, ఆక్సిన్స్. 2, ఎథిలిన్ అండి. బంగాళాదుంపలో మొక్కలు ఏర్పడటానికి ప్రేరేపించేది ఎథిలిన్. 17, మొక్క జీవక్రియను నిరోధించే హార్మోను ఎథిలిన్, అబ్సిసిక్ యాసిడ్, ఆక్సిన్స్ అండ్ సైటోకైన్స్. సో రైట్ ఆన్సర్ మనకి 2, అబ్సిసిక్ యాసిడ్. చూడండి, మాల్టింగ్ ప్రక్రియ త్వరగా జరగడానికి ఉపయోగించేది. సో మాల్టింగ్ ప్రక్రియలో, సారాయి తయారీలో మాల్టింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఈ ప్రక్రియ త్వరగా జరగడానికి ఉపయోగపడేది. ఓకే, మరి ప్రీవియస్ వీడియోలో మనం చెప్పుకున్నాము 1st నుంచి ఏపీడిఎస్సి సంబంధించి మనకి కోర్సు లాంచ్ చేయడం జరుగుతుంది. మరి ఆ కోర్సులో ముఖ్యంగా 6th నుంచి ఇంటర్మీడియట్ వరకు మనకి వీడియోస్ అనేవి ఉంటాయి, వీడియోస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. అదేవిధంగా వెంటనే మనకి టెస్ట్లు అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మెథడాలజీ సంబంధించినటువంటి వీడియోస్ ఉంటాయి. అదేవిధంగా టెస్ట్లు కూడా మనకి ఇక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో మనం ఆల్రెడీ మన యొక్క యూట్యూబ్ ఛానల్లో దాదాపు ఇంటర్మీడియట్ సిలబస్ దాదాపు 80-90% వీడియోస్ అన్నీ కూడా కవర్ చేసుకుని ఉన్నాము. ఆ వీడియోస్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ కోర్సులో మీకు అందుబాటులో ఉంటాయి. మిగతా ఏవైతే మనం వీడియోస్ చెప్పుకోలేదో ఆ వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ చేసి మీకు ఈ కోర్సులో అప్డేట్ చేయటం జరుగుతుంది. సో మిగతా 6th నుంచి 10th వరకు క్లాసెస్ అనేవి కోర్సులో మనకి అప్లోడ్ చేయటం జరుగుతుంది. ఓకేనండి. సో మీకు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉన్నటువంటి వారు మనకి వారందరూ కూడా కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక గూగుల్ ఫామ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ గూగుల్ ఫామ్ నింపినట్లయితే మీరు ఏ జిల్లా నుంచి మీరు రాస్తున్నారు అనేటువంటి సమాచారం మనకు తెలుస్తుంది. సో ఆ జిల్లాను బట్టి అక్కడ ఉన్న పోస్టులను బట్టి నేను మీకు ఏ విధంగా చదవాలి, ఎలా చదవాలి అనేటువంటి ఒక ఐడియా తోటి నాకు రావటం జరుగుతుంది. అందువల్ల మిమ్మల్ని ఆ గూగుల్ ఫామ్ నింపమని చెప్తున్నాను. సో కాబట్టి మిగతా మీరందరూ కూడా ఆసక్తి ఉన్న వాటందరూ కూడా వెంటనే గూగుల్ ఫామ్ నింపండి, మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. అదేవిధంగా మీకు ఇక్కడ కోర్సు లాంచ్ అయ్యే ముందు మీకు ఇంట్రెస్ట్గా ఉన్న వాళ్ళు గూగుల్ ఫామ్ నింపినట్లయితే మీకు ఇక్కడ కొంచెం మనీ బెనిఫిట్ కూడా అందుతుంది. కోర్స్ లాంచ్ చేసిన తర్వాత మనకి అమౌంట్ కూడా పెరిగేదానికి అవకాశం ఉంది. సో అందువల్ల మీరు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఈ గూగుల్ ఫామ్ ఒకసారి నింపండి. నింపిన తర్వాత, కోర్స్ లాంచ్ అయిన తర్వాత మీరు కోర్సులో ఉన్నటువంటి వీడియోస్, నేను డెమో వీడియోస్ పెడతాను, ఆ డెమో వీడియోస్ చూసి మీరు ఆ కోర్స్ని పర్చేజ్ చేసుకోవాలా లేదా అనేది అక్కడ నిర్ణయం తీసుకొని మీరు కోర్సులో జాయిన్ అయ్యేదానికి ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.
ఇవి చూడండి కొత్త ఫలాలు పత్రాలు. పత్రాల్లో హరిత రేణువులు ఏర్పడడానికి, పార్శ్వ ప్రకాండ పెరుగుదల జరగడానికి, అభ్రూపు ప్రకాండ తయారీకి తోడ్పడతాయి. అబ్సెసిక్ యాసిడ్ 2 ఆక్సిన్స్, 3 జిబ్రలిన్స్, 4 సైటోకైనిన్స్. 20 సైటోకైనిన్స్ రైట్ ఆన్సర్ అండి. ఓకే, సో దానికి సంబంధించి మనకి ఇక్కడ కీ కూడా చెప్పాము, ఒక 20 బిట్స్ దీనికి సంబంధించిన కీ కూడా. ఒకసారి కీ కూడా మీరు చూసుకోవచ్చు, 1 నుంచి 20 వరకు మనకి కీ కూడా ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మనకి ఆల్రెడీ 2 బిట్స్ తయారు చేసాము. వార్ధక్యాన్ని లేదా జీర్ణతను మనకి ప్రేరేపించేది జిబ్రలిన్స్, ఆలస్యపరిచే జిబ్రలిన్స్, ఆలస్యపరచడానికి కావాల్సిన పదార్థాలు రవాణా చేసే సైటోకైనిన్స్, ప్రేరేపించేది ఇథిలిన్. ఈ మూడుకి కొంచెం డిఫరెన్స్ తెలుసుకోండి, ఎందుకంటే ఇక్కడ కొంచెం మనకి ఈ ఏరియా నుంచి కొంచెం బిట్ అడిగేదానికి అవకాశం ఉంది. ప్రేరేపించే ఏంటి, ఆలస్యపరిచే ఏంటి, అదేవిధంగా ఆలస్యపరచడానికి పదార్థాల రవాణా రవాణాను ఆ పదార్థాలు రవాణా చేసేది ఏంటి అనేది ముందు మనకు క్లారిటీగా ఉండాలి. చూడండి మళ్ళీ ఒకసారి చెప్తాను, ప్రేరేపించేది ఇథిలిన్, వార్ధక్యాన్ని ప్రేరేపించేది ఇథిలిన్, అదేవిధంగా ఆలస్యపరిచేది మాత్రం మనకి జిబ్రలిన్స్, అదేవిధంగా ఆలస్యపరచడానికి పదార్థాలు ఏవైతే ఉన్నాయో ఆ పదార్థాలు రవాణా చేయడానికి ఉపయోగపడితే సైటోకైనిన్స్. ఓకేనా?